హాయ్ అండి, శ్రీవిహారి నాకు ఈ బుక్ ఇచ్చి అన్న ఒకసారి ఈ బుక్ చదువు అని చెప్పినప్పుడు నాకు అనిపించింది. తండ్రి మీద ఎంతో ప్రేమతో తండ్రి గారు రాసిన రచనలతో ఒక గొప్ప పుస్తకం వేయించాడండి. రియల్లీ అభినందనండి దాన శ్రీవిహారి. నిజంగా చెప్తున్నాను నేను, అసలు తండ్రి కొడుకుల మధ్య అనుబంధం కానీ తండ్రి కుదురుల మధ్య అనుబంధం కానీ అనిర్వచనీయమండి. సో పర్టికులర్గా నేను ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోవద్దు, కూతురు పైన మాత్రం తండ్రి తన పంచ ప్రాణాలు పెట్టేసుకుంటాడండి. అసలు ఏంటో, తన్ని కూతురులో చూసుకుంటాడు అని కూడా నాకు అనిపిస్తుంది. నాకు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుందండి, నేను టీచర్ని కదా, కొన్ని రోజుల పాటు వర్ష పెట్టి ఒక అమ్మాయి పాపం కాలేజీకి రెగ్యులర్గా రాలేదు. రాకపోతే లెక్చరర్ జనరల్గా కోపం చేస్తాడు కదండి, ఏమ్మా ఇర్రెగ్యులర్ అవుతున్నావు ఏంటి, ఇట్లా అయితే ఎలా చదువు అది అని చెప్పి కోపం చేస్తుంటే, తను కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళ తండ్రి గారు కాలం చేసిన విషయం నాకు చెప్పినప్పుడు మనసు ఎందుకో కలుక్కుమందండి. చాలా బాధ, అసలు అనిర్వచనీయమైనటువంటి బాధ నాకు ఆ రోజు గుండెకు తగిలిందండి నాకు నిజంగానే. సరే, తనకి అన్ని విధాలా మేము సపోర్ట్ చేసామండి, అది వేరు. బట్ ఏంటంటే దట్ ఆ పెయిన్ అమ్మాయి ఫీల్ అయిన విధానం మనసునంతా కలిసి వేసిందండి. నాకు ఈరోజు పొద్దున కూడా ఒక పాట వినిపిస్తుందండి ఒక ఛానల్లో, నాన్న ఎందుకు వెనకబడ్డాడు అంటూ మన ఈయన తనికల బన్నీ గారు మాట్లాడడం అంతా కూడా, అంటే ఎందుకో నిజంగానే నానానంగానే సరదాగా నవ్వుతూ నవ్విస్తూ జోక్ చేసుకుంటూ అంతా తానే అయి మనకు సైకిల్ ఆపితే సైకిల్ నేర్పిస్తూ, కానీ నడక రాకపోతే చేపట్టుకొని నడక నేర్పిస్తూ చేసినటువంటి నాన్న ఎందుకో వెనుకబడిపోయాడు అభిమానులు అంటే కొంచెం మనసు బాధ అనిపించింది అండి, మనసు బాధ. అలాగే ఇంకోవైపు నేను చూసుకుంటాను తండ్రి వెళ్ళిపోయినటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి ఎంతోమంది కూతుర్లు కొడుకులు బాధ. అంటే ఓకే, ఐ డోంట్ వాంట్ టు సే మోర్ అబౌట్ బాండింగ్ ఆఫ్ దిస్, కానీ ఏంటంటే యాక్చువల్గా ఫాదర్ అనే అంశం ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఫీల్ అయ్యేదండి, మాట్లాడేది కాదు, అది మాట్లాడేది కాదు. ఈవెన్ మిత్రుడు కొండలో కానీ కూడా చూశాను నేను, చాలా అంటే చాలా అండి. ఒకసారి వాల్యుయేషన్ చేసినాం అనుకుంటా ఓవ్యూలో, సార్కి ఏదో ఫోన్ వచ్చింది, గబగబా లేచి వెళ్ళిపోయారు. అసలు క్షణాలు కూడా ఆగలేదు ఆయన, ఇక్కడ ఉండేది ఇక్కడ, వైజాగ్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన బండి మీద, ఏలూరు ఎక్కడికి. ఏంటి మాస్టర్ అంటే ఇలా మాపాలని పాపం ఆయన బాధపడిన విధానం కానీ, ఆయన ఈరోజు కూడా వారి పేరు మీద చేసినటువంటి ఎన్నో పుణ్యకాలాలు కానీ మనసుని కట్టిపడేస్తాయి. నేను పిల్లల్ని ఎప్పుడు కొట్టనండి, ఒకే ఒక్కసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా క్లాస్ తీసుకుంటున్నప్పుడు మంచి టెక్స్ట్ బుక్ ఏదో లేదు ఆ బాబు దగ్గర, ఆ బాబు చెప్పిన సమాధానం నాకు చాలా కోపం అనిపించింది, చాలా కంట్రోల్ చేసుకున్నాను ఆ రోజు. మా అయ్యగాడు కొనిపెట్టాడు, మా అయ్యగాడ ఏం మాట్లాడుతున్నాడు వేసారండి ఒకటి, నిజంగా చెప్తున్నాను నేను, నిజంగా చెప్తున్నాను అదే చెప్పాను. మీరందరూ బ్లాక్ బోర్డ్నే చూస్తారా బాబు, ఆ బోర్డ్ని భరించి ఆ మేకు ఏదైతే ఉందో అదిరా నాన్న, నువ్వు ఈరోజు వస్తున్నావంటే ఆయన వల్లేరా. ఒక గొప్పోడుగా పుట్టడం, ఒక పేదవాడుగా పుట్టడం, ఈ ఇంట్లోనే పుట్టడం మన చేతిలో లేదురా. బాబు చాలా ఫీల్ అయ్యాడండి, బాబు నాతో పాటు ఇప్పుడు ఎప్పుడు దగ్గరగా కలిసినే ఉంటాడు కానీ ఫస్ట్ టైం అండి అసలు నేను అలా ఎప్పుడు దండించింది నేను ఎప్పుడు కూడా. బట్ అనిపించిందండి ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు, ఈవెన్ చాలామంది అండి అంతే ఇంకా దాని గురించి. కానీ ఆ పిల్లల ఆనందాన్ని ఆయన అనుభవించేటటువంటి విధానం నాకు చాలా చాలా నచ్చుతుందండి. ఇదే సందర్భంగా ఇంకొక విషయం నేను చెప్పాలండి, మీరు ఎక్కడైనా ఉండండి, మీరు అమెరికా వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడికైనా రండి, తండ్రికి ఇచ్చే గౌరవం ఇవ్వండి అమ్మా, అబ్రాడ్లో ఉండి మీరు ఇవ్వలేదని చెప్పానమ్మా. నాకు ఒక పెద్ద ఆయన పార్క్లో వాకింగ్ కలుస్తాడండి, అబ్బాయి అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది రాడండి, వస్తాము అంటే నాన్న నువ్వెందుకు, నువ్వు వస్తే ఉండలేవు నాన్న, వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటూ అమ్మని పంపించని చెప్తాడు. ఈ వయసులో ఆమె నేను వేరు వేరు ఎక్కడ ఉంటామని చెప్పి ఆయన అడుగుతున్న ప్రశ్నకి నా గుండె కలుపుకోమంటాను, ఒకసారి గుండె కలుపుకోమంటాను. ఇదంతా ఫాదర్స్ డే గురించి మాట్లాడాలి అంటే హ్యూమన్ రిలేషన్స్ గురించే మాట్లాడాలి. ఒక చక్కటి హ్యూమన్ రిలేషన్స్ని, ఒక చక్కటి సమాజ నిర్మాణంలో
తల్లికి ఎంత పాత్ర ఉందో తండ్రికి అంత పాత్ర ఉందండి, నాన్న ఎందుకు తొందరపడ్డాడండి అంటూ తనకన్నా బన్నీ గారు చెప్తుంటే నేను కూడా మా ఫాదర్ ఫోటో వైపు చూశాను. వారు కాలం చేశారులేండి అని చెప్తున్నాను. వారు లేకపోతే మనం ఎక్కడున్నామండి బాబు? రియల్లీ ఐఎమ్ సెయింగ్. శ్రీహరి రావు చెప్తాను నాకు, అపోలో హాస్పిటల్స్లో పెద్ద పోస్టులో ఉన్నాడు శ్రీహరి. ఎప్పుడు కూడా కాలం చేసిన వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నప్పుడు శ్రీహరి ముఖంలో ఆనందం, అలాగే స్వర్ణ చెప్తుంటుంది వాళ్ళ నాన్నగారి గురించి. రియల్లీ అండి, రియల్ వీ కెనాట్. నాన్న ఎందుకు తొందరపడ్డాడు? పరిస్థితులే తొందరపడేలాగా చేసాము. నాన్న గుండె హార్ట్ బీట్ కాకూడదండి. మీరే ధైర్యం నాన్నకి. ఎస్, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక్కసారి అడగండి నాన్న, నా నాన్న నువ్వు తిన్నావా అని అడగండి. ఏం కేకులు కట్ చేయక నాకు ఏమి ఇష్టం ఉండదు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేసేవరా అంటాడు పాపం. ఎందుకంటే సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో మనం లేం. మనం మధ్యతరగతి, మధ్యతరగతిలో అనుబంధాలని గొప్పగా చెప్పుకోవడాలు ఉండవు, హార్ట్లో ఫీల్ అవడమే ఉంటుందండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిడిల్ లోయర్ మిడిల్ క్లాస్. ఎస్, అవునండి. నాకు బాగా గుర్తు ఒకసారి నేను మా నాన్నగారి చెప్పులు పాపం బాగా తెగిపోయి నల్లగైపోయింది. నాన్న పాలిష్ చేయించుకో అని చెప్పాను. ఎందుకురా, ఆ డబ్బులు ఉంటే నీకు దేనికన్నా మనకోసం అన్నాడు పాపం. రియల్లీ ఎంత త్యాగించారండి ఫాదర్, ఇంకా హౌ మచ్ కెన్, హౌ మచ్ కదండి. కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తండ్రికి మనం సపోర్ట్ చేద్దామండి. విష్ యూ ఏ హ్యాపీ ఫాదర్స్ డే అండి. థ్యాంక్ యూ, విన్నందుకు ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నాను నేను, ఫీల్ అవ్వండి లైక్ హార్ట్. మీరు ఫాదరే, మీరు పెద్దవాళ్ళే, కానీ మీ నాన్నగారు ఆలోచించండి, రియల్లీ అండి. వాళ్ళు చెప్తే మనం ఎక్కడున్నామండి? తాతలు మనకి ఎంతో ఆస్తి సంపాదిస్తారు. మనకున్న బిజీ లైఫ్లో తాత గురించి ముత్తాతల గురించి ఎలాగో పట్టించుకోం. ఆ గౌరవం లేదు, ఏం లేదు, వాళ్ళు తిన్నా తినపోయినా మనకి ఇచ్చారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ తండ్రి అండి, అయ్యగాడు అనకండి. నాన్న పేదరికాన్ని 10 మంది ముందు గేలి చెయ్యకండి. ఏమండి, అవునా కాదా? ఇంత తిన్నాం మనం, బయటకు వచ్చాం, ఇంత పెద్దవాళ్ళు ఏమంటే ఆయనే కదండి. థ్యాంక్ యూ అండి, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు అనిపించింది విహారీ వేసినటువంటి పుస్తకం చాలా 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 అండి పాపం. నాకు మళ్ళీ ఈ ఫోటో చూసినప్పుడు ఏమో బాధ అనిపించింది అండి సెలవు అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.